రోజు రోజుకు నల్గొండ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందుతున్న తరుణంలోనే నల్గొండలో ఫుడ్ కి సంబంధించిన అన్ని రెస్టారెంట్స్ కూడా కొత్త పొంతలు పూనుకుంటున్నాయి. ఈ రోజు ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక హైదరాబాద్ రోడ్లో గల గ్రిల్ మండికి మనం విచ్చేయడం జరిగింది. సంబంధించి ఎంతో స్పెషాలిటీ ఉందని ఇక్కడి కస్టమర్లు కావచ్చు, ఇక్కడికి వస్తున్న వాళ్ళు కావచ్చు చెప్తున్నారు. రీసెంట్గా ఈ గ్రిల్ మండీ అనేది ఓపెన్ చేయడం జరిగింది. గ్రిల్ మండీ సెకండ్ ఫ్లోర్లో హైదరాబాద్ రోడ్లోని సెకండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ ఎందుకు తీసుకున్నారో రీజన్ కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. పీస్ఫుల్నెస్ కోసం, ఆహ్లాదకరమైన అంబియన్స్ కోసం సెకండ్ ఫ్లోర్లో చక్కగా సీటింగ్ కావచ్చు. ఏరియాకి సంబంధించి దాదాపుగా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చినప్పటికీ ఎంతోమంది ఆహ్లాదంగా కూర్చొని తినే విధంగా ఈ యొక్క రెస్టారెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నార్మల్గా మండి అంటే పెద్దవారికి ఎవరికి తెలియకపోవచ్చు, ఇప్పుడు మండి అంటే దాదాపుగా అందరికీ తెలుస్తుంది. చిన్నపిల్లలు కూడా ఇక్కడికి వచ్చేసి ఎంతో ఇష్టంగా ఈ యొక్క మండిని రుచి చూస్తున్నారు. మండీకి సంబంధించి అనేక రకాలైన మండీలు హైదరాబాద్లో కావచ్చు, నల్గొండలో కావచ్చు నెలకొన్నాయి. నల్గొండకు సంబంధించి గ్రిల్ మండీ అనేది మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి ప్రజలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా ఇక్కడికి వచ్చేసి గ్రిల్ మండీని టేస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి, మీరు కూడా డెఫినెట్లీ మంచిగా ఉంటుంది, మంచిగా ఫీల్ అవుతారు. ఫుడ్ అయితే చాలా బాగుందండి. అంటే మీరు ఎన్నిసార్లు విజిట్ చేశారు? ఇది నాది ఫోర్త్ టైం అండి ఇప్పటికి. అంటే ఇప్పుడు గ్రిల్ మండీ అంటే కొంచెం స్పెషాలిటీ ఉంటుంది, ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసిన తర్వాత మీరు హైదరాబాద్లో ఇక్కడికి ఏం డిఫరెన్స్ చూసారు? హైదరాబాద్లో ఇలాంటి అంబియన్స్ లేదు అండ్ టేస్ట్ కూడా ఇంత బాగాలేదు, ఇక్కడ చాలా బెటర్ ఉంది అండ్ ప్రైస్ కూడా దానికి తగ్గట్టే బెటరు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5/5 అండి. ఇది చాలా నల్గొండలో ఫస్ట్ రెస్టారెంట్, ఇంత స్పెషల్గా స్టార్ట్ అయింది, చాలా సంతోషంగా ఉన్నాం. ఇట్లాంటి ఫెసిలిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ప్రైస్ రేంజ్ ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు? కంపేర్ టు హైదరాబాద్ సేమ్ రీజనబుల్, యాక్సెప్టబుల్. దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం యాక్సెప్టబుల్, క్వాలిటీ అయితే బాగుంది. ఎన్నిసార్లు విజిట్ చేశారు సార్ ఇక్కడ? సెకండ్ టైం అండి. ఫుడ్ విషయంలో కావచ్చు, ఇక్కడ అంబియన్స్ విషయంలో కావచ్చు, మొత్తం రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 4.5. ఇక్కడికి చక్కగా ఫ్యామిలీతో కూడా విజిట్ చేయడం జరుగుతుంది. మహిళలు కావచ్చు, వారి ఫ్యామిలీతో ఇక్కడికి విజిట్ చేసి ఫుడ్ని ఆస్వాదించడం మనం చూస్తున్నాం. ఇక్కడ కస్టమర్ మనతో ఉన్నారు మాట్లాడడానికి. మేడం నమస్తే. మేడం, ఫుడ్ ఏ విధంగా? చాలా బాగుందండి. మేము ఈరోజు కాంప్లిమెంటరీ సూప్ ఇచ్చారు, అది చాలా బాగుంది, పాయా సూప్. తర్వాతకి మేము బటర్ నాన్ అండ్ బటర్ చికెన్ తీసుకున్నాం, బటర్ చికెన్ చాలా బాగుంది. తర్వాతకి ఇంకా స్టార్టర్ తీసుకున్నాం, చికెన్ 65, అది కూడా చాలా బాగుంది. మండి తీసుకున్నాం ఇప్పుడే. మేడం నల్గొండలో గ్రిల్ మండి అంటే ఫర్ ద ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం జరిగింది, మీరు ఎన్నిసార్లు విజిట్ చేశారు? ఇప్పుడే ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ టైం. ఇక్కడ సర్వీస్కి కావచ్చు, ఇక్కడ అంబియన్స్కి కావచ్చు, మొత్తం ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 4/5. అంబియన్స్ చాలా బాగుంది. ఎలా ఉంది ఫుడ్? ఇట్ ఈస్ వెరీ టేస్టీ, బాగుంది, నచ్చింది, చికెన్ నచ్చింది. మోరోవర్గా ఇక్కడ నైట్ 9:30-10 అయినా కూడా పబ్లిక్ మాత్రం ఏమాత్రం కూడా తగ్గడం లేదు. మండీకి సంబంధించి ఎక్కువగా వీకెండ్స్లో బాయ్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు, నార్మల్గా మనం రెగ్యులర్గా కూడా చూస్తూ ఉంటాం, ఫ్యామిలీతో వచ్చే దృశ్యాలు కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ కూడా ఫ్యామిలీతో ఎంతో చక్కగా వచ్చి వాళ్ళు ఫుడ్ని టేస్ట్ చేసిన విధానం కూడా చూస్తున్నాం. మండీ గ్రిల్స్లో లోపల సంబంధించి అపోస్టో కేఫ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనం అదే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ చక్కగా అంబియన్స్ కావచ్చు, టోటల్ సెంట్రల్ ఏసీతో కూడిన ప్లేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు పక్కనే లైవ్ కాన్సర్ట్ అనే ప్లేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, త్వరలో దాన్ని ప్రారంభిస్తామని ఇక్కడ యజమానులు తెలుపుతున్నారు. చక్కగా లైటింగ్ కావచ్చు, సీటింగ్ ఏరియా కావచ్చు, ఫ్యామిలీస్తో వచ్చినా కూడా ఎంతో చక్కగా ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది లేకుండా ఎక్కడి వారు అక్కడ కూర్చొని తినే విధంగా కూడా సపరేట్ ప్లేస్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ నమస్తే. సార్, టేస్ట్ చేశారా ఇక్కడ? చేసామండి. ఇక్కడ మాక్టైల్స్ ఫేమస్ అని మేము విన్నాము, మాక్టైల్స్ ఏమైనా టేస్ట్ చేశారు? తీసుకున్నాము, బాగున్నాయి. తరచుగా ఎన్నిసార్లు వచ్చారు మీరు? ఇది నేను థర్డ్ టైం రావడం. ఇక్కడ అంబియన్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఫుడ్ కుక్ చేసే విధానం కావచ్చు, మీరు ఏమేమి టేస్ట్ చేశారు అసలు? కాఫీటైనే తీసుకున్నాను, నాన్ వెజ్ నేను తిన్నాను కాబట్టి తీసుకోలేదు. మా పిల్లలు తిన్నారు కానీ బాగుందన్నారు.
ఒకసారి మీరు చెప్పండి ఇక్కడ టేస్ట్ ఏ విధంగా ఉంది. అంటే ఇక్కడ కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేస్తాం, చాలా బాగున్నాయి. ఆ పోస్టో స్పెషల్ చికెన్ అని కొంచెం థ్రెడ్ టైప్ ఉంటుంది, ఆ డిష్కు చాలా వెరైటీగా ఉంది, స్పెషల్ ఐటమ్ అని తెలిసింది ఇక్కడ. సో ఇంకా కొన్ని మాక్టైల్స్ అండ్ థిక్ షేక్స్ ఇవి కూడా స్టార్ట్ అయినాయి, అవి కూడా చాలా బాగున్నాయి. కాఫీ కూడా ట్రై చేస్తాం, చాలా అవుట్పుట్ కూడా అంబియన్స్ ఇంకా బాగుంది. వీళ్ళు ఇంకా లైవ్ క్రికెట్ పెట్టడం, ఇంకా లైవ్ మ్యూజిక్ ప్లే చేయడం చాలా బాగుంది. సార్ అటు మండి ఇటు కెఫే రెండు అంటే నల్గొండ జిల్లాలో ఇంతవరకు కూడా ఎక్కడ ఇలాంటి చూడలేదు మనం, అంటే సిటీస్లోనే చూస్తున్నాం, మీ ఫీలింగ్ ఎలా? అంటే ఒక న్యూ కాన్సెప్ట్ తోటే తీసుకొచ్చారు కెఫే అండ్ మండి కాన్సెప్ట్ అనేది. హైదరాబాద్లో ఎక్కడ పెట్టలేదు, బాగానే డైరీ వేసి పెట్టేశారు. కానీ గుడ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే అల్టిమేట్ ఉందని తెలిసింది. నల్గొండ అనేది ది బెస్ట్ రెస్టారెంట్ అనే అవుట్పుట్ వచ్చేసింది. సో నో నీడ్ టు వరీ, దే విల్ పికప్ సూన్. ఇక్కడ టేస్ట్ చేయడం జరిగింది, ఆ టేస్ట్ చేయడం జరిగింది. నేను మళ్ళీ ఇది సెకండ్ టైం విజిట్ అవుతున్నాను. లైక్ ఈరోజు ఆర్డర్ వచ్చేసి చికెన్ చీజ్ పాస్తా ఇంకా నటెల్లా బ్రౌనీ థిక్ షేక్ ఆర్డర్ చేశాను. టేస్ట్ పరంగా అంటే రేట్స్ విషయంలో ఏ విధంగా? లైక్ రేట్స్ అనేవి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి, మనకి రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. సార్ హైదరాబాద్లోనే ఇలాంటి మాక్టైల్స్ కావచ్చు, కెఫే కావచ్చు మనం చూస్తూ ఉంటాం, రెగ్యులర్గా వస్తూ ఉంటాం. అంటే ఇక్కడున్న యువతకు కావచ్చు, ఇక్కడున్న పిల్లలకు కావచ్చు, ఎంతో హ్యాపీయెస్ట్ ప్లేస్ అయిపోయింది ఇది. మీ ఫీలింగ్ ఏంటి? లైక్ ఇది జెన్యున్గా మనము వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి ఈ స్పాట్ అనేది చాలా బాగుంది. లైక్ ఇప్పటిదాకా నల్గొండలో ఇట్లాంటి ప్లేస్ అనేది రాలేదు. సో వీకెండ్స్లో ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలా బాగుంటుంది. నల్గొండలో ఇంతటి రెస్టారెంట్ వస్తుంది అని కూడా మేము ఎవరూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే నల్గొండలో ఇలాంటి అంబియన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చు. మేము హైదరాబాద్లో చాలా కెఫేస్కి వెళ్తుంటాము, అయితే అనిపించింది వై నాట్ నల్గొండ ఇస్ ఇప్పుడే డెవలప్ అవుతున్న సిటీ. మీరు చూస్తున్నారు కదా ఇంత డెవలప్మెంట్ అయింది ఈ రీసెంట్ టైమ్స్లోనే. సో మనం కూడా అదే విధంగా వద్దామని కొద్దిగా పెద్దగా చేయడం జరిగింది. ఖర్చు దగ్గర కానీ అంబియన్స్ దగ్గర కానీ ఎక్కడ మేము కాంప్రమైజ్ కాకుండానే చేసినాం, అందరు నచ్చుతుందని అనుకుంటున్నాం. ఇప్పటికైతే గుడ్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఎవ్రీవన్. అంటే సార్ ఎక్విప్మెంట్ గురించి కావచ్చు, ఈ యొక్క అంబియన్స్ కావచ్చు, డెకరేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యువతని కావచ్చు, లైక్ ఫ్యామిలీస్ని కూడా అట్రాక్ట్ చేసే విధానంగా ఉన్నాయి. మరి ఇంటీరియర్ డిజైన్స్ కావచ్చు, ఎట్లా డిజైన్ చేయించు? యాక్చువల్లీ మాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ చూజ్ చేసుకోవడానికి కారణం కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ కోసం. కిందనే తీసుకోవచ్చు కానీ వెహికల్ నాయిస్ అవన్నీ ఉండొద్దని మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. సో దట్ ఎవరన్నా వస్తే ఒక మంచి ఎక్కువసేపు కూర్చోవడానికి బయట ప్రపంచం మర్చిపోయి అరే మనం నల్గొండలోనే ఉన్నామా ఇంకెక్కడ ఉన్నామా అన్నందుకే ఈ అంబియన్స్ తీసుకురావడం జరిగింది. దాని తగ్గట్టే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ పెట్టినా. లేదు లేదు, నా హైదరాబాద్ ప్రాపర్, కాకపోతే నేను నల్గొండకి అల్లుడు అనమాట, అల్లుడు అనుకో. కానీ నాకు నల్గొండతో రిలేషన్ ఉంది అలా. చెందిన ఒక అల్లుడుగా వచ్చి ఇక్కడ ఒక రెస్టారెంట్, ఒక పెద్ద ఎత్తున ఒక రెస్టారెంట్, ఒక కెఫే ఓపెన్ చేసి ఇక్కడ ప్రజల ఆదరణను పొందుతున్నారు. ఏదైతే ఇక్కడ రెస్టారెంట్ మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజల నుండి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది అని వారు చెప్తున్నారు. ముందు ముందు కూడా ఇంకా ఈ రెస్టారెంట్ని అభివృద్ధి చేసి ప్రజల ముందుకు తీసుకొస్తామని పేర్కొంటున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో కీర్తన, ఆర్టీవీ నల్గొండ.